అందరికీ నమస్కారం, నేను అనుష. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్న వ్యక్తి తొలి తెలుగు న్యూస్ రీడర్, అంటే మన తెలుగు వాళ్ళందరికీ కూడా తొలి న్యూస్ బులెటిన్ని పరిచయం చేసిన వ్యక్తి. ఇంకా చెప్పాలి అంటే మన ముందు తరం వారు ఆయన ఎప్పుడెప్పుడు టీవీలో కనిపిస్తారా, ఎప్పుడెప్పుడు ఆయన న్యూస్ ప్రజెంట్ చేస్తారా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసేవారు. ఆయన ఆహార్యం మారినా ఇప్పటికీ ఆయన స్వరం మారలేదు, ఆ స్వరంలోని గాంభీర్యము మారలేదు. మరి ఆయనతో మాట్లాడి అప్పటి న్యూస్ ప్రజెంటేషన్ విధానానికి ఇప్పటి న్యూస్ ప్రజెంటేషన్ విధానానికి తేడాలేంటి, టెక్నాలజీ పరంగా వచ్చిన మార్పులేంటి, ఆనాటి జ్ఞాపకాలేంటి, ఇవన్నీ కూడా ఆయన మాటల్లో ఒకసారి విందాం. ఆయనే శాంతి స్వరూప్ గారు. నమస్కారం శాంతి స్వరూప్ గారు. నమస్కారం అమ్మా. చాలా చాలా సంతోషంగా ఉందండి, అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నిజంగా ఒక ఇది ప్రివిలేజ్, ఒక ఆనర్గా భావిస్తూ ఉన్నాం మేమందరం కూడా. అంటే మా తరం వారందరూ ఒక ప్రివిలేజ్గానే భావిస్తారు, మీ మాటలు వినడం కావచ్చు, మిమ్మల్ని కలవడం కావచ్చు. అలాంటిది నేను ఇంటర్వ్యూ చేస్తున్నానంటే చాలా సంతోషంగా ఉంది. ముందుగా అంటే మీకు మీ తరఫున నన్ను మర్చిపోని మా ప్రేక్షక మిత్రులకి, వాళ్ళు మర్చిపోకుండా మీరు మా ఇంటి దాకా వచ్చి ఈ పరిచయ కార్యక్రమం చేస్తున్నటువంటి మీ సంస్థకి, సిబ్బంది సభ్యులకి, మీ అందరికీ ముందుగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు దాదాపు 4 దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ తెలుగు టెలివిజన్ ప్రయాణం సుదీర్ఘంగా కొనసాగింది, కొనసాగుతుంది, కొనసాగుతున్నది. అప్పట్లో మొదలైనటువంటి ఈ ప్రయాణం ఎంతమందికి గుర్తుంటుంది, ఎంతమందికి గుర్తుందో తెలియదు. అలాంటిది మీరు ప్రత్యేకంగా వచ్చి వాళ్ళకి మళ్ళీ పరిచయం చేయాలి అనుకోవటం నాకు దక్కిన అరుదైన సౌభాగ్యంగా నేను భావిస్తున్నాను. అందుకు మీకు ధన్యవాదాలు. అసలు అంటే తొలి తెలుగు న్యూస్ రీడర్ ఒక అంటే ఈ చరిత్ర ఇంకెంత మారినా మీ పేరు అలానే ఉంటుంది, దానికి ఎలా ఫీల్ అవుతారు అసలు మీరు? ఇందులో గొప్పగా ఏమి ఫీల్ అయ్యేది ఏం లేదు తల్లి. మనం తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్, న్యూస్ రీడర్ అంటే రేడియోలో కూడా ఉండేవారు, అది నేను పుట్టకముందు నుంచి ఉంది, ఆకాశవాణి దేశమంతా ఉంది. ఇది టీవీ మటుకు మన అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1977 అక్టోబర్ 23న ప్రారంభమైంది. ఇది ప్రారంభం కావటానికి ముందు 1975-76లో ఒక సంవత్సరం పాటు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన టెలివిజన్ ప్రయోగాన్ని నిర్వహించింది. దీన్ని సైట్ అని పిలిచేవారు, SITE, సెటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ అని. ఈ ఎక్స్పెరిమెంట్ నిర్వహించటానికి ఆద్యులు ఎవర్రా అంటే విక్రమ్ సారాభాయ్ గారు. ఆయన అమెరికా వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళు ప్రయోగించినటువంటి ఒక ఉపగ్రహం ఉంది, ATS-6 అని. దాంట్లోంచి ఒక ట్రాన్స్పాండర్ని అద్దెకి తీసుకుని దీన్ని సమాచార వినియోగానికి వాడితే చాలా ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్పిన పెద్ద మనిషి ఆయన. ఆయన సూచనల మేరకు అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రయోగాన్ని ప్రారంభించింది. బాబు ఏదో అడిగితే, అంటే ముసలాళ్ళందరూ ఇలాగే ఏదైనా అడిగితే చాలా ఎక్కువ చెప్తారు కదా. అంటే తెలుసుకోని విషయాలు తెలుసుకోవడానికి తప్పకుండా అందరికీ, ఇప్పుడు జనరేషన్కి అందరికీ కూడా చాలా ఆసక్తి ఉంటుంది. మీ ఓపికకి ధన్యవాదాలు. అయితే దీని వెనకాల చరిత్ర ఏంటి, ఎందుకు చెప్తున్నా అంటే అప్పుడు ఈ ప్రయోగంలో ఒక భాగంగా దేశంలో, మొత్తం దేశంలో ఎంపిక చేసిన 6 రాష్ట్రాల్లో
ఎంపిక చేసిన గ్రామాలను కొన్ని ఎంపిక చేశారు, 400 గ్రామాలు. అలాగే మన తెలుగు రాష్ట్రంలో కూడా ఎంపిక చేశారు. ఆ గ్రామంలో ఈ యాంటెన్నా పెట్టేవారు. ఇప్పుడు మనం ప్రతి ఇంటి మీద చిన్న యాంటెన్నా చూస్తున్నాం, డిష్ యాంటెన్నా. అప్పుడు ఆ గ్రామంలో చికెన్ మెష్ యాంటెన్నా అని పెట్టేవారు, అది పెద్దగా ఇంత ఉండేది. దానికి కార్యక్రమాలు ఉపగ్రహం నుంచి వచ్చేవి, డౌన్లోడ్ అయ్యేవి. అప్లోడ్ మటుకు అహ్మదాబాద్లో శాక్ సెంటర్ అని ఉండేది, స్పేస్ అడ్మినిస్ట్రేషన్ సెంటర్, శాక్ అంటే. అక్కడి నుంచి కార్యక్రమాలు ఉపగ్రహానికి వెళ్ళేవి. దీనికి కావలసిన కార్యక్రమాలని తెలుగులోనూ కన్నడ భాషలో హైదరాబాద్లో తయారు చేసేవారు. ఈ హైదరాబాద్లో తయారు చేసే స్టూడియో ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్ గారు ఎక్కడైతే ఉంటారో, రాజ్భవన్, దాని వెనకాల కొండ మీద స్టూడియో ఉండేది. ఇది ఎప్పటి మాట? 1975-76. అప్పట్లో అక్కడ ఒక టీవీ స్టూడియో ఉందని కానీ, దాంట్లో కార్యక్రమాలు చేస్తున్నారని కానీ హైదరాబాద్లో కూడా ఎవరికీ తెలియదు. ఈ కళాకారులని వీళ్ళని పిలిచేవారు, వాళ్ళు షూటింగ్ చేసేవారు, రికార్డ్ చేసేవారు. ప్రతిరోజు టేపులు అహ్మదాబాద్కి వెళ్ళేవి. ఆ కళాకారులకు తప్ప వేరే వాళ్ళకి తెలియదు. అప్పట్లో ఈ కార్యక్రమాలు ప్రత్యేకంగా ఉదయం పూట 1 గంట సేపు గ్రామాల్లో ఉండేటువంటి పిల్లలు ఉన్నారు కదా, స్కూల్ పిల్లల పాఠాలు చెప్పేవాళ్ళు. ఆ పాఠాలు కూడా ప్రత్యేకంగా రూపొందించేవాళ్ళు. అంటే 4వ తరగతి నుంచి 10వ తరగతి దాకా. ఉదాహరణకి మీకు చెప్తాను, ఇప్పుడు మనం కోడి ఉంది, దాని కాళ్ళు ఇలా ఉంటాయని టీచర్ ఎంతో కష్టపడి బోర్డు మీద గీసిన పిల్లలకి అర్థం కావటం కొంచెం కష్టం అవుతుంది. అదే ఒక కోడి బొమ్మను తీసుకొచ్చి లేదా కోడినే తెచ్చి చూపిస్తే టక్కున అర్థం అవుతుంది. అంటే కోడిని తినేస్తే అది వేరు విషయం, తినకుండా చూస్తే. అలా కోడే కాదు, కోడి, లేడీ అన్నిటినీ వాటికి పిల్లలకి అలాగా ఆ పాఠాలు చెప్పేవాడు. సాయంకాలం పూట ఏ గ్రామంలో అయితే ఈ యాంటెనాలు ఉన్నాయో ఆ గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం ఏం చేయాలి, తర్వాత ఎటువంటి పంటలు వేయాలి, చీడపీడలు ఏంటి, వాటి నివారణకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవి చెప్పేవారు. ఇవే కాక ఆ ప్రాంతంలో ఉండే కళా ప్రక్రియలు, కళారూపాలు, జానపద కళలు, బుర్రకథలు, హరికథలు, ఒగ్గు కథలు, ఇవన్నీ కూడా చేసేవారు. అక్కడి కళాకారుల చేతే చేయించేవాళ్ళు. ఇప్పుడు ఇవి ఏ మహబూబ్ నగర్లోనే ఉందనుకోండి, అక్కడి కళాకారులు చేస్తే వాళ్ళ అంతా కూడా వాళ్ళు చూస్తారు, వాళ్ళ గురించి మొత్తం రాష్ట్రం అంతా తెలుస్తుంది. ఇవి అంటే ఈ ప్రసారాలు రాష్ట్రం అంతా వచ్చేవి కాదు, ఆ ప్రాంతం నుంచి 40 కిలోమీటర్లు వెళ్ళేవి. ఈ యాంటెనా ఇలాగా ఇది 1 సంవత్సరం పాటు సాగింది. అయిన తర్వాత చివరి రోజున ఈ ముగింపు కార్యక్రమానికి అప్పటి ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు దేశ ప్రజల్ని ఉద్దేశించి ఒక సందేశం ఇచ్చారు. అది మొట్టమొదటిసారి ప్రత్యక్ష ప్రసారమైంది. మీకు మరి అనుభవం ఉందో లేదో నాకు తెలియదు. మనం ఇప్పటికీ సినిమా చూడటానికి వెళితే సినిమా కంటే ముందు సినిమా హాల్ తలుపులు వేసేసి మరి ఫిలిమ్స్ డివిజన్ వారి సమాచార చిత్రాన్ని చూపిస్తారు, ఎఫ్డి డాక్యుమెంటరీ. దాంట్లో ఆ వారం లోపల జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రధానమంత్రి పాల్గొన్నవి, ముఖ్యమంత్రి పాల్గొన్నవి, మన రాష్ట్రంలో జరిగినవి, దేశంలో జరిగినవన్నీ కూడా వార్తా చిత్రం కింద, దాన్ని న్యూస్ రీల్ అంటారు, అలా చూపించేవాళ్ళు. కానీ దాంట్లో ఏంటి, అప్పటికప్పుడు జరిగినవి రావు, వారం క్రితం జరిగినవి వస్తాయి. ఎందుకంటే ఆ ఫిలిం షూటింగ్ అవ్వాలి, ప్రాసెస్ అవ్వాలి, ఎడిటింగ్ అవ్వాలి, దానికి వ్యాఖ్యానం జోడించాలి,
ఇదంతా బాంబేలో జరుగుతుంది, ఆ తర్వాత ఫిలిం వస్తుంది. దానికి బదులుగా ప్రధానమంత్రి గారు మాట్లాడితే ఆ క్షణంలో మొత్తం దేశం అంతా చూసింది. ఆవిడ ఇంటి నుంచి మాట్లాడారు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మొత్తం చూశారు. చూడటమే కాదు, వెంటనే ఆవిడకి ఫోన్లు చేసి చెప్పారు, మేడం మిమ్మల్ని చూసాం మేడం, మీ సందేశం విన్నారు మేడం. ఆవిడ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు, ఇంత ఉవ్వెత్తున వచ్చినటువంటి స్పందన ఆవిడ అప్పుడు అర్థం చేసుకున్నారు. మనం ఇంత గొప్ప మాధ్యమాన్ని ఎందుకు వినియోగించుకోకుండా మూల పెట్టేసుకున్నాము అంటే ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళొచ్చు కదా. ఆ తర్వాత దానికి ఏం చేశారంటే ఎక్కడెక్కడైతే ఈ రికార్డింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ వీటిని ఉపగ్రహ దూరదర్శన్ కేంద్రాలుగా కొనసాగించండి అని నిర్ణయం తీసుకున్నారు. అలాగా హైదరాబాద్లో కూడా ఉపగ్రహ దూరదర్శన్ కేంద్రం ప్రారంభమైంది. ఇది ఎప్పుడు? 1977 అక్టోబర్ 23. అలా కేంద్రాన్ని అప్పటి రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవ రెడ్డి గారు ప్రారంభించారు, మన రవీంద్ర భారతి నుంచి ప్రారంభించారు. అది కూడా లైవ్ వెళ్ళింది. అక్కడి నుంచి ఆయన లైవ్ ఆయన ప్రారంభించారు ప్రత్యక్ష ప్రసారం. స్టూడియో నుంచి ఒక వారం రోజుల పాటు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలన్నీ నేను ప్రత్యక్ష ప్రసారంలో వివరించాను. ఆ వివరించేటువంటి అదృష్టం అనండి, సౌభాగ్యం అనండి, పరీక్ష అనండి నాకు దక్కింది. అయితే అప్పట్లో టెలిప్రాంప్టర్ లేదు. వారం రోజుల వివరాలు అంటే 6 వ్యవసాయ కార్యక్రమం, 6:30 ఆరోగ్య కార్యక్రమం, అది వివరాలు, సోమవారం ఇది, మంగళవారం ఇవన్నీ చిన్నపిల్లల కంఠస్థం చేసినట్టు చేసి మొత్తం చెప్పానమాట. అలా ప్రారంభమైంది. సో 1983 నవంబర్ 14 అది ఇంకో స్పెషల్ డే, అది ఇంకో దశ. అసలు ఆ రోజు ఉదయం నుంచి అంటే మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? ఆ రోజు ఉదయం ఏంటి తల్లి, దానికి ముందు 4 నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నాం. 4 నుంచి ప్రిపేర్ అయినా ఆ రోజు వచ్చేసరికి మనకి టెన్షన్ అవుతూ ఉంటుంది కదా. అంటే మొదటి బులెటిన్ అది కూడా లైవ్ న్యూస్ బులెటిన్ ఎలా ప్రజెంట్ చేయాలి ఏంటి అన్న టెన్షన్. ప్రిపరేషన్ ఉంది. అయితే ఏంటంటే ఈ వార్తలు ప్రారంభం కావటానికి ముందు ఇది కేంద్రం ప్రారంభమైంది 77 అమ్మ, వార్తలు ప్రారంభమైంది 83, 6 6 పాటు నాకు ఉద్యోగం ఇచ్చిందేమో వార్తలు చదవమని, అవి తప్ప అన్ని పనులు చేశాను. అంటే ఎవరు తప్పు కాదు, అదేంటంటే స్టూడియోనేమో సోమాజిగూడలో ఉండేది, ప్రసారం చేసేటువంటి టవరు మలక్పేటలో ఉంది, దాదాపు 25 కిలోమీటర్ల దూరం రెండిటికీను. వీటిని కలపటానికి కావాల్సిన మైక్రోవేవ్ లింక్ ఏదైతే ఉందో అది లేదు, దాన్ని బెంగళూరు నుంచి బీఈఎల్ వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు ఇదిగో ఇస్తున్నాం అదిగో ఇస్తున్నాం అని ఆలస్యం చేశారు, అందువల్ల డిలే అయింది. అందువల్ల ఏం చేసామంటే మనం వార్తలకి బదులుగా వార్తాదర్శిని అని ఒక కార్యక్రమం పెట్టారు. నగరంలో జరుగుతున్నటువంటి వివిధ కార్యక్రమాలు అన్నీ వాటిని చిత్రీకరించి వాటిని ఎడిట్ చే, అప్పట్లో రివర్సల్ ఫిలిం అని ఉండేది, అదే స్టూడియోలోనే ప్రాసెస్ చేస్తారు, దాన్ని ఎడిట్ చేసి వ్యాఖ్యానం చెప్పి వారానికి ఒకసారి ఇచ్చేవాళ్ళు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి, దాన్ని భాగ్యదర్శిని అని ఇచ్చేవాళ్ళు. అవి ఒకరోజు, ఇదొక రోజు ఇచ్చేవాళ్ళు. ఈ కార్యక్రమాలన్నీ కూడా అప్పట్లో అంటే మీ నాన్నగారినో మీ అమ్మగారినో పెద్దక్కయ్య గారినో అడిగితే వాళ్ళు చూసి ఉండొచ్చు. అంటే ఇది ఎప్పటి మాట? 77-78 అలా 6 పాటు సాగింది. 6 పాటు కొనసాగిన తర్వాత వార్తలు కావాలని పేపర్లలో రాయటం, అడగటం, తర్వాత ఎప్పుడు ఏ కేంద్ర మంత్రి వచ్చినా వారికి ఒక వినతి పత్రం ఇవ్వటం,
నా చేతులతో నేనే ఇచ్చాం, అదేదో నా అవసరమైనట్టు. చివరికి ఏమైందంటే మన శ్రీకాకుళంలో వరదలు వచ్చినాయి. అక్కడికి చూడటానికి ప్రధానమంత్రి గారు వచ్చారు, బేగంపేట వచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో శ్రీకాకుళం వెళుతున్నారు. వెళుతున్నప్పుడు విమానాశ్రయంలో పత్రికా విలేకరులు అందరూ అడిగారు, మేడం ఇన్ని రోజులైంది దూరదర్శన్ మొదలుపెట్టి ఇంకా వార్తలు పెట్టరా అంటే, ఇంకా ఎందుకు మొదలుపెట్టలేదు అని. అప్పుడు హరికిషన్ లాల్ భగత్ అని సమాచార ప్రసార శాఖ మంత్రి ఉండేవారు, ఆయన అడిగింది ఆవిడ. అంటే నై మేడం ఆ బోలితో శుధు కరదేంగే అన్న, అంటే ఠీక్ హే మరి వాపస్ ఆయతకు శురు కరదు అని చెప్పి ఆవిడ విమానం ఎక్కడిపోయింది. ఈయన ఆవిడతో పాటు వెళ్ళాలి, అలాంటి ఆయన ఇక్కడ ఉండిపోయి మా డైరెక్టర్ గారు ఇతర ఆఫీసర్లు అందరినీ కలిపి తీసుకెళ్ళి ఈసీఐఎల్ ఎండి గారి రూమ్లో డిస్కషన్, ఆ డిస్కషన్లో నేను కూడా ఉన్నాను. ఆయన అడిగింది ఏంటంటే, వీళ్ళేమో సార్ వార్తలు చదవాలంటే మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు, కెమెరాలు లేవు, కెమెరామెన్ లేరు, స్టాఫ్ లేరు అని. మీరు అవన్నీ కాదు, వార్తలు చదవటానికి ఆవిడైనా ఉన్నాడా? ఉన్నాడు సార్, వాడికి 6 ఏళ్ళ నుంచి జీతం కూడా ఇస్తున్నాం అని. మీ దగ్గర తెలుగు పేపర్లు వస్తాయా? వస్తే వాడి చేతిగా తెలుగు పేపర్లు ఇచ్చి వాళ్ళని చదవమనండి, అట్లా చేయండి, స్టార్ట్ చేయండి అన్నారు. అలా స్టార్ట్ చేద్దాం అన్నారు. మాకందరికీ ఆశ్చర్యం వేసింది, ఇదేంటి వార్తలు ఇలా ఎలా చేస్తారు. సరే తర్వాత మొదలుపెట్టారు. మొదలుపెట్టే రోజుకి అధికారికంగా వార్తా విభాగంలో ఉద్యోగిగా ఉన్నది ఎవరంటే నేను ఒక్కడనే. సంపాదకులు లేరు, విలేకరులు లేరు, దానికి ప్రత్యేకించి నిర్మాతలు అంటారు ఇప్పుడు ప్యానల్ ప్రొడ్యూసర్ అంటాం మనం, వాళ్ళు లేరు. సరే ఉన్నవాళ్ళనే అట్నుంచి ఇట్నుంచి అన్నీ సర్ది చెప్పి దాంట్లో కూర్చోబెట్టి ప్రారంభించారు. అది ఇందాక మీరు అన్న నవంబర్ 14, 1983. ఇప్పుడు ఎలా ఉంటుంది ఆ డేట్ వస్తే, మీకు నవంబర్ 14 అనే తారీఖు వస్తే మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు? ఇన్ని రోజులు అయిపోయిందా అనిపిస్తుంది. 83 ఇది 2019 కూడా అయిపోయింది, 20 వచ్చేస్తుంది. అంటే అవి 11 ఏళ్ళు, ఇవి 20 ఏళ్ళు, 31 ఏళ్ళు అయిపోయింది. అంటే మనిషి జీవితంలో సగానికి పైగా. అంటే అప్పుడు నాకు 30 ఏళ్ళు అయిపోతే ఇప్పటికి 60 ఏళ్ళు దాటిపోయింది, అంతే అయింది. కానీ సార్ మీకు ఎప్పుడు కూడా ఒక భయం లాంటిది వేయలేదా? అంటే లైవ్లో కూర్చోబెట్టి ప్రాంప్టర్ లేకుండా, ఇప్పుడు ప్రాంప్టర్ ఉంటే మా అందరికీ అది టెక్నాలజీ, అసలు ఎదురుగా చూసి చదవడం అన్నది. అంటే లోపల ఎక్కడ ప్రత్యక్ష ప్రసారం, అందులోనూ దూరదర్శన్ లాంటి ఛానల్స్లో ఏమన్నా తప్పులు అవి దొరికిన అక్షర దోషాలు అంటే ప్రొనౌన్సియేషన్ అది కూడా ఏవి ఉండకూడదని ఇప్పటికీ అదే ప్రమాణాలు పాటిస్తూ ఉంటారు. అంటే ఆ భయం, ఆ ఫీలింగ్, బెరుకు లోపల ఏమి ఉండేది కదా మీకు? ఉండేది కాదు దానికి, అంటే నేనేం పొగరుగా చెప్పట్లా. కారణం ఏంటంటే మేము స్టేజ్ నాటకాలు వేసేవాళ్ళు. అక్కడి నుంచి వచ్చింది. మీరు ఎప్పుడైనా వేసారా స్టేజ్ నాటకాలు? వేస్తే తెలుస్తుంది. స్టేజ్ నాటకానికి ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, మనం ఏ తప్పు చేసినా వెంటనే అక్కడ స్పందన తెలుస్తుంది, ఎదురుగుండానే ఉంటారు ప్రేక్షకులు. మంచి చేస్తే చప్పట్లు కొడతారు, తప్పు చేసినా ఈలలేసి చప్పట్లు కొడతారు. అంటే మనం సరిగ్గా ఉన్నామా లేదా అన్నది వెంటనే తెలిసిపోతాం. అందువల్ల ఏంటంటే నాటకం ఇంకోటేంటి, ఒకసారి కాదు రిహార్సల్స్ చేసుకొచ్చేస్తారు, ఒక్కొక్కసారి స్టేజ్ మీద కూడా ఇంప్రవైజ్ చేయాల్సి ఉంటుంది. నేను నాటకం వేసేటప్పుడు ఒకసారి జరిగింది, చాలాసార్లు జరిగింది, ఒక చెట్టుకున్న జ్ఞాపకం వచ్చింది చెప్తున్నాను. నేను ఒక పాత్రలో ఉన్నాను, తండ్రి పాత్ర ఒక ఆయన వేస్తున్నారు,
ఇంకో కొడుకు పాత్ర ఒక వేస్తాడు. అతను వచ్చాడు, వచ్చి ఏదో మాట్లాడితే ఈ తండ్రి కోపడతాడు, చా ఇంట్లో నుంచి పో అంటాడు. ఇది రెండో కొడుకుని. వాడు వెళ్ళిపో మాట్లాడుతూ వెళ్ళిపోతుంటే వాడు తొడుక్కుని కాలి చెప్పు ఊడిపోయింది. ఆ పాత్రధారుడికి ఏం చేయాలో అర్థం కాల. ఊడిపోయిందని మా అందరికీ తెలుస్తుంది, ప్రేక్షకులకు కూడా తెలుసు. అతను గప్చుగా వెళ్ళిపోయినా సరిపోయేది. ఆ కంగారులో ఏం చేశాడు, ఓ రెండు అడుగులు వేసి వెనక్కి తిరిగి వచ్చాడు ఆ ఊడిపోయిన చెప్పు తీసుకోవటానికి. అందరు గుల్లువని నవ్వారు. నేను తండ్రి పాత్ర కూడా బిత్రపోయింది. ఏం చెప్ప డైలాగ్ లేదు అక్కడ. నేను అప్పుడు అతి తెలివి ఉపయోగించాల్సి వచ్చింది. నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన్నారు, నీ దరిద్రం చెప్పేందుకు ఇక్కడ వదిలిపెడతావు, దాన్ని కూడా తీసుకుపోవాలి. ఓకే, వాడు గబుక్కుని తీసుకుని పరిగెత్తాడు. ఇది స్క్రిప్ట్లో లేదన్న విషయం ఆడియన్స్కి కూడా తెలుసు. వాళ్ళకి అంటే ఆ సమయ స్ఫూర్తికి నచ్చి చప్పటి కొట్టారన్నమాట. ఇలాంటివి నాటకంలో వేయటం వల్ల మనకి ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మనం కెమెరాని ఎదుర్కొన్నప్పుడు తప్పులు జరగవని నేను అంటలేదు, జరిగినా సర్దుకోవటానికి కావాల్సినటువంటి స్థైర్యం ఉంటుంది. ముందు జరగవు అని, తర్వాత వార్తలు అప్పుడు ఏంటంటే మనం ఒకసారి స్క్రిప్ట్ చూసుకుంటాం, ఒకసారి స్క్రిప్ట్ చూసుకునేటువంటి సమయం కూడా దొరకదు. నాటకాల్లో అయితే అంటే ఒక తప్పు జరిగితే దాన్ని ఎలా సమయస్ఫూర్తితో కవర్ చేశారో వివరించారు. మీరు న్యూస్ చదివేటప్పుడు యాజ్ ఎ న్యూస్ రీడర్గా మీరు ఏదన్నా తప్పు చేసి దాన్ని ఎలా కవర్ చేశారు అప్పుడు? సాధ్యమైనంత మటుకు తప్పులు లేకుండా వెళ్ళిపోయేది బండి. ఏదో దేవుడి దయవల్ల చాలా మటుకు నడిచింది. నాకు గుర్తున్నంత మటుకు ఒకసారి జరిగింది. అదేంటంటే, మీకు ఇందాకే చెప్పాను కదా టెలిప్రాంప్టర్ లేదు. మనం ఇట్లా చూసి కాగితం పైకి చూసి మళ్ళీ ఇలా చూసి చదివాళ్ళం. హైదరాబాద్లో ఇవాళ కొండపాత వర్షం కురిసింది. ఇలా జూబ్లీహిల్స్లో 10 సెంటీమీటర్లు, రామంతపూర్లో 5 సెంటీమీటర్లు, ఇలా చూడాలి చెప్పాలి. ఆ సమయంలో మాకేం చేసాడంటే ఒక బులెటిన్లో చదవమని ఒక 10-12 అంశాలు ఇచ్చేవాళ్ళు. నా స్పీడ్కి 7-8 అయ్యేటప్పటికి ఆ 10 నిమిషాలు అయిపోయేది. మాకేంటి, అప్పుడు ఇయర్ ఫోన్స్ కూడా ఉండేవి కాదు. మాకు ఎదురుగుండా కెమెరామెన్ ఉంటారు, కెమెరామెన్ పక్కన ఫ్లోర్ మేనేజర్ అని ఇంకొక ఆయన ఉంటారు. ఆయన మూగ సైగలతో చెప్తారు, ఇప్పుడు 5 ఐటమ్ చదువుతున్నాను అంటే 5 తర్వాత 2 వదిలేసి 7కు వెళ్ళు అని. ఇదేంటి, తను చూస్తుండాలి, చూస్తున్నట్టుగా ప్రేక్షకులకు కనపడకూడదు, అతను చెప్పింది నేను చెయ్యాలి. అంటే అతను 7కి వెళ్తుంటే ఇక్కడ కాగితాలు 5-6 పక్కన పెట్టి 7కి వెళ్ళాలి. అలా ఇది రోజు జరిగే సర్కసే, అలవాటైంది చేస్తున్నాం. ఆ రోజు ఏమైంది, నేను వార్తలు చదువుతున్నప్పుడు ప్యానెల్ మీద నుంచి ఒక ఆయతం వచ్చింది, అంటే ఇప్పుడే అందిన వార్త. ఇంకోటి ఏంటంటే, ఆ రోజు అమరుల్లా అని చెప్పి మా ఫ్లోర్ మేనేజర్ ఉన్నాడు, అతను ఇప్పుడు లేడు, స్వర్గస్థుడైపోయాడు. అతనికి తెలుగు రాదు. అతనికి ఇచ్చిన కాగితం మాకు న్యూస్ టైప్ చేసి ఇచ్చేవాళ్ళు, ఆ కాగితం మీద వెనకాల రాశారు, అతను వెనకాల చూసుకోలేదు. ఆ ఐటెం నాకు ఇచ్చాడు, నేను చాలా స్టైల్గా ఇప్పుడే అందిన వార్త అని. ఆ వార్త నేను ఆల్రెడీ చదివాను. అదేంట్రా అంటే, నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఒక అరుదైన జంతువు చనిపోయింది. ఇందాక చదివేశాను, నేను చూడకుండా మళ్ళీ చదివాను దాన్ని. చదివి సీరియస్గా పక్క, కానీ ఆ వార్త అది కాదు, దాని వెనకాల ఉంది. అది అతను చూడలేదు, నేను చూసుకోలేదు. నేను ఈ వార్త 2వ సారి చదవంగానే జూ క్యూరేటర్ మా డైరెక్టర్కి ఫోన్ చేశాడు, సార్ శాంతిస్వరు మా దగ్గర నా జంతువుని, ఒకటే 2 ఉన్నాయి సార్, ఒకటి చచ్చిపోయింది, రెండింటిని చంపేశాడు సార్ ఆయన. నాకు తెలియదు, నేను ఇంకా వార్తలు అన్నా.
సరే ఏం అసలేంటంటే దాని వెనకాలన్న వార్త ఎన్టీ రామారావు గారి సతీమణి ఆవిడ కన్నుమూశారు అది మిస్ అయ్యా నాకు తెలియదు వార్తలు అయిపోయిన తర్వాత అప్పట్లో అది వచ్చేది కాదు మీకు ఇంకోటి మా పేర్లు వేసేవారు వార్తలు చదువుతున్నదని ఉత్తి శాంతి స్వరూపం ఇది వేస్తే పిక్చర్ ఇది తగ్గిపోయేది ఒక 10 సెకండ్లు పేరు వేసి తీసేసేవాళ్ళు అంటే అప్పట్లో సాంకేతికంగా అలా ఉండేది ఇప్పటిలాగా బ్రేకింగ్ న్యూస్ 4 న్యూస్ పైన ఒకటి పక్కన ఒకటి కింద ఒకటి ఇవన్నీ ఉండేవి కాదు సార్ నిజంగా ఇప్పుడు మీరు ఆ న్యూస్ ఫార్మాట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే టీవీలో అంటే నిజంగా మీరు చెప్పినట్టు పైన ఒక 2 కింద ఒక 2-3 న్యూస్లు మళ్ళీ సైడ్లో అడ్వర్టైజ్మెంట్లు మధ్యలో మనకు కనిపించేది వార్త ఎలా అనిపిస్తూ ఉంటుంది ప్రేక్షకుడికి పరీక్ష ఏది చూడాలి ఇందులో వార్త ఏది అది ఎక్కడ వెతుక్కోవాలి తర్వాత ఇంకోటి ఏంటంటే వార్త కంటే వ్యాఖ్యానం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఒక సంఘటన జరిగింది అనుకుందాం దాని గురించి వార్తలు చెప్తున్నారు ఆ వార్త చెప్పడం అనేది ఓ 10 సెకండ్లు 15 సెకండ్లు ఉంటుంది దాని గురించి ఫలానా వారు ఏమన్నారు ఫలానా ఆయన ఏమన్నారు ఫలానా ఆవిడ ఏమంది వీళ్ళ వ్యాఖ్యానాలు ఎక్కువ ఉంటాయి ఎవరికి తోచిన చెప్పేటువంటి స్వేచ్ఛ ఉంది భావ స్వాతంత్రం ఉంది ఎవరికి వాళ్ళ నేపథ్యం ఉంది రాజకీయ నేపథ్యం సాంఘిక నేపథ్యం మిమ్మల్ని మాట్లాడితే మీకు ఇష్టం ఉన్నట్టు చెప్తారు నన్ను అడిగితే నాకు ఇష్టం ఉన్నట్టు చెప్తాను అసలు విషయం మరుగున పడిపోతుంది ఇప్పుడు ఊరికే అంటున్నాను రాష్ట్ర రాజధాని అన్నారండి దాన్ని మారుస్తారో లేదో తెలియదు దాని గురించి రోజుకొకళ్ళు ఒక విధంగా వ్యాఖ్యానిస్తుంటారు చూసేవాడికి ఏం జరుగుతోంది అది తెలియాలంటే వాడు ఒక అరగంట సేపు దాన్ని చూడాలి వాడేం చూడు వాడేం పిచ్చోడా అట్లా చూసి తిప్పేస్తాడు ఎందుకంటే రోజంతా వస్తూనే ఉంటుంది ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మొదట్లో వార్తలు రోజుకి ఒకసారే వచ్చేవి 10 నిమిషాల పాటే వచ్చేవి కేవలం వార్తలే వచ్చేవి వ్యాఖ్యానాలు వచ్చేవి కాదు ఇప్పుడు అలా కాదు 24 గంటలు వార్తలు వస్తున్నాయి ఒక ఛానల్ కాదు ఓ 25 ఛానళ్ళలో వస్తున్నాయి 25 ఛానళ్ళు 24 గంటలు వస్తున్నాయి అవి నిండాలి కదా అవి నిండట కోసం ఇష్టం ఉన్నవన్నీ దాంట్లో అంటే వార్తలు వండుతున్నారు నిజంగా అంటే మీరు చెప్తున్నట్టు దీనివల్ల అంటే వార్తలు ప్రిపేర్ చేసి మరీ వేయటం జరుగుతుంది అంటారు అంటే అక్కడ వార్త లేకపోయినా న్యూస్ క్రియేట్ చేసి ఇది నేను అన్న మాట కాదు ఉన్న మాట అంటారు దానికంటే పెద్ద మాట మన స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు స్వయంగా అన్నారు వాళ్ళు ఎన్ని అప్పటికి ఇన్ని లేవు ఛానళ్ళు ఇంకా ఆయన అన్నప్పటికి వార్తలు 24 గంటలు ఏం చెప్తారాయా అవి తయారు చేస్తున్నారు ఇవాళ అదే దాన్ని మించి ఇప్పుడు ఎక్కువ దానికి తోడు ఇంకొక అడుగు ముందుకెళ్ళింది ఇప్పుడేమైంది ఛానళ్ళతో పాటు యూట్యూబ్ ఛానల్స్ కూడా వచ్చాయి రాకూడదని కాదు దీంట్లో నిజానిజాల శాతం తగ్గిపోయింది మీకు నాకు నచ్చిందే వార్త దానికి తోడు ఈ సాంకేతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి ఒక పేరున్న మనిషికి కొంచెం జబ్బు చేస్తే వాడిని ఏకంగా కీర్తి శేషుని చేస్తున్నారు వాడు వెళ్ళిపోయినట్టు అవును మొన్న వేణుమాధవ్ గారు కూడా కమీడియన్ వేణుమాధవ్ గారు కూడా వచ్చి బాధపడ్డారు మీడియా ముందు బతుకుండంగానే చనిపోయానని వేశారు బ్రహ్మానందం గారిని కూడా చంపేశారు కదా ఆయన చనిపోయినట్టు బాంబేలో గుండె ఆపరేషన్ అయిపోయినట్టు
ఆయన ఇంకా లేనట్టు. ఎవరికి తోచింది వాళ్ళు. అండ్ అలానే ఇంకొక విషయం కూడా సరంటే, సరే ఈ వార్తలు ఆరోగ్య పరిస్థితి ఇది, సరే ఉన్నవన్నీ కూడా చంపేయడం ఇదో కెత్తైతే, నేను చనిపోయిన వారిది కూడా వాళ్ళు శ్మశాన వాటికకు వెళ్ళి అంత్యక్రియలు అయ్యేదాకా ఆ కవరేజ్ అవి ఇస్తూ ఉంటారు కదా. అంటే పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళ గురించి తెలుసుకోవాలి అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుంది, నేను కాదంటే. కానీ ఏది తెలుసుకోవాలి, వారి గురించి మంచి లేదా వాళ్ళు చేసినటువంటి కృషి, సాధించిన విజయాలు, అవి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. వారి గురించి ఋణాత్మకంగా అంటే నెగిటివ్గా చెప్పటం ఏం లాభం, ఎవరికి ఉపయోగం? ఇప్పుడు క్రీడలే తీసుకుందాం ఒక్క క్షణం. మన ఈవిడున్నారు పివి సింధు గారు, ఆవిడ ఒలింపిక్స్లో రజతం గెలిచారు, మొన్న ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచారు. గెలవటానికి ఆవిడ ఎంత కఠోరమైన శ్రమ పడిందో అది చూసారా ఎవరన్నా? ఆవిడకి శిక్షణ ఇచ్చేవాళ్ళు నిజంగా ఎంత కఠోరంగా ఆవిడ కష్టపడుతుందో తెలుస్తుందా? కేవలం విజయం సాధించినప్పుడు మాత్రమే ఫోకస్ చేస్తున్నారు అంటారు. సో దాంతోపాటు దాని వెనక ఉన్న కృషి పట్టుదల అవి కూడా చూపిస్తే అది మొన్న ఎవరో పోస్టులు పెట్టారు, ఆవిడ ఎంత శ్రమ పడుతుంది ఎంత ఇది. దానికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత సహకారం అందిస్తున్నారు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా క్రీడారంగానికి చెందినటువంటి వ్యక్తులే. ఇల్లు ఎక్కడో కంటోన్మెంట్ ఏరియాలో ఉంటే, మన పుల్లల గోపిచంద్ గారి అకాడమీ జూబ్లీహిల్స్ అవతల ఉంటే, పొద్దున్న లేచి అక్కడికి వెళ్ళి ఏది స్కూటర్ మీద వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఇవాళ కాదు, ఆ అమ్మాయి చిన్నగా ఉన్నప్పటి నుంచి చేస్తున్నటువంటి ఆ అకాడమీలో నేను కూడా వెళ్ళే ఆడాను. నేను షటిల్ ఆడేవాడిని, ఇప్పుడు కాదు. సపోర్ట్లో చూసారైతే పివి సింధు గారిని? నేను సింధుని చూడలేదు కానీ లక్ష్మి గారిని కలిశాను. లక్ష్మి గారు అంటే గోపీచంద్ గారి శ్రీమతి, అప్పటికి శ్రీమతి కాలేదు ఆవిడ. ఒక ఆదివారం పూట మేము షటిల్ ఆడుతున్న కోర్టుకి వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చారు. ఈ అమ్మాయి ఫలానా అని తెలియదు, మామూలుగా ట్రాక్ సూట్లో వచ్చింది, ఈ కిట్ బ్యాగ్ వేసుకుని వాళ్ళ నాన్నగారు పక్కన నిలబడింది. మేము ఓ 10 మంది ఆడేవాళ్ళం, ఆడుతూ ఉంటే వాళ్ళ నాన్నగారు వచ్చి మీరు అవకాశం ఇస్తే ఒక 10 నిమిషాలు ఆడుతుంది సార్, ఏదో ఆడపిల్ల కదా, మా వాళ్ళు పోటుగాళ్ళలాగా సార్ మాతో పాటు కలిసి ఆడమనండి అన్నాడు. అంటే కొంచెం జాలి చూపించారు. ఆ అమ్మాయి మాలో ఒక్కొక్కడికి నీళ్లు తాగించింది. ఒక్కతే ఈ కోర్టులో ఎక్కడేసినా బాలు తీసింది, చెమటలు పట్టినామా వాళ్ళకి. ఓ అరగంటలో అందరినీ రౌండ్ తిప్పేసింది. రైల్వేస్లో పనిచేసేవారు ఆయన. తర్వాత అంటే ఆయన నన్ను గుర్తుపడతారు కాబట్టి అప్పుడు వచ్చి పరిచయం చేశారు సార్, మా అమ్మాయి లక్ష్మి అని. సార్ ముందు చెప్పచ్చు కదా మా వాళ్ళ పరువు తీసేశారు, అయ్యో అట్లా ఏం లేదు సార్ ప్రాక్టీస్ చేస్తుంది. తర్వాత అంటే మా వాళ్ళు సార్ మీరు ఎప్పుడంటే అప్పుడు వచ్చి పాపాయిన ఆడుకోమని వచ్చాను, సరే గోపిచంద్ అకాడమీకి వెళ్తుంది అంటే రేపటి నుంచి ఇటువైపు రాకండి మా పరువు పోతుంది అనుకున్నారు. ఓకే, తర్వాత అమ్మాయి సో ఇందాక మనకి రాజశేఖర్ రెడ్డి గారి ప్రస్తావన వచ్చింది, అంటే న్యూస్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యానాలు మీరు చెప్పడం జరిగింది. అలానే మీరు కలిసిన సందర్భాలు, మాట్లాడిన సందర్భాలు, ఇంటర్వ్యూ పరంగా చేసిన ఇన్సిడెంట్లు ఏమైనా ఉన్నాయండి? రాజశేఖర్ రెడ్డి గారు చేశాక ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చేశారు.
అయితే మీకు ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేయాలి, ఆయన కంటే ముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 6 సంవత్సరాల పాటు ప్రజలతో ముఖ్యమంత్రి అని ఒక కార్యక్రమం నిర్వహించారు. అదేంటంటే అది ప్రత్యక్ష ప్రసారం, మళ్ళీ లైవ్ ముఖ్యమంత్రి గారు నేరుగా స్టూడియోకి వచ్చేవారు. ప్రజలు అంటే వాళ్ళకు ఒక నెంబర్ ఇచ్చేవారు, 3 నెంబర్లు, దానికి నేరుగా చేసేవాళ్ళు, వాళ్ళ సమస్యల్ని ప్రస్తావించేవారు, ముఖ్యమంత్రి అవి మాట్లాడి వాటిని పరిష్కారం చేస్తామని చెప్పి. నేను సంధానకర్తగా ఉండేవాడిని. ఈ కార్యక్రమం 6 సంవత్సరాల పాటు కొనసాగింది. దీని మీద విమర్శలు, ప్రతివిమర్శలు, వ్యాఖ్యానాలు అన్నీ జరిగినాయి. ఆ తర్వాత ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన ఇలాంటి కార్యక్రమం చేయమంటే నేను చెయ్యను అన్నారు. అన్నయ్య ఆయన ప్రత్యక్షంగా స్టూడియోకి వచ్చారు. పత్రికా విలేకరులు వీళ్ళందరూ కూర్చున్న ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. దానికి మళ్ళీ నేను సంధానకర్తగా ఉన్నాను. అలాంటివి 2 కార్యక్రమాలు చేశారు. ఆయన ఈ ఫోన్ఇన్ కార్యక్రమం నేను చేయనన్నారు. అంటే ఇవేమన్నా అయిందంటే, ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు కొంతమంది ఫోన్లోనే చెప్పారు, సార్ నేను మీ తెలుగుదేశం కార్యకర్తనండి అని. అంటే అక్కడ వాళ్ళ వాళ్ళే మాట్లాడుతున్నారండి ఫోన్లలో, అది మనకి పరువు పోయే మాట అవుతుంది, వద్దు అలాగా వద్దనుకున్నారు. ఇంకా కార్యక్రమాన్ని వచ్చేసారు. తర్వాత అంటే రాజకీయవేత్తలతో చేసేటువంటి కార్యక్రమాలు కొన్ని పరిమితులకు లోబడి చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ కార్యక్రమాలు అవి మనం కాదని అనలేం కదా. అలానే వారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు నాకు తెలిసి చిన్నగా ఉండుంటారు, ఇప్పుడు ఎప్పుడైనా చూసిన సందర్భాలు ఉన్నాయా? చూశాను కానీ పరిచయం లేదు. అందరూ అప్పుడు ఆయన ఎక్కువగా బెంగళూరులో ఉండేవారు. వారి నాన్నగారు ప్రమాదం జరిగిన తర్వాత ఈయన ఓదార్పు యాత్ర అని చేపట్టారు కదా, 4 ఏళ్ల పాటు చేశాడు ఆయన. చేసి ఆయన ప్రజాభిమానంతో అధికారంలోకి వచ్చింది ఇప్పుడే కదా. ఆయన అలానే మీరు సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ కూడా చేయడం జరిగింది, అంటే న్యూస్ రీడర్ గా ఉన్నారు అండ్ అలానే సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ పరంగా కూడా చాలా మంది ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేశారు. అప్పట్లో అంటే మనం ఈ సినిమా ఫీల్డ్ గురించి మాట్లాడుకుంటే అందులో ఉన్న ప్రముఖుల్ని ఎవరినెవరిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది మీరు? నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారిని చేశాను, సావిత్రి గారిని చేశాను. సావిత్రి గారిని ఇంటర్వ్యూ చేసిన రోజున ఆవిడ పుట్టినరోజు. దాదాపు ఆవిడ జీవిత చరమాంకంలో ఉంది. ఆ రోజున మేము జమున గారి ఇంట్లో ఉంది, ఆ ఇంటి నుంచి ఆవిడ్ని కారులో తీసుకుని ఇంటర్వ్యూకి బయలుదేరే ముందు నాగేశ్వర గారి ఇంటికి వెళ్దాం ఉంది, వెళ్ళాము, అక్కడ మాట్లాడాము. గమ్మత్ ఏంటంటే వారి ఇంటికి వెళ్ళినప్పుడు నాగేశ్వర గారు సావిత్రితో మాట్లాడటానికి ఇష్టపడలా ఎక్కువగా, నాతో మాట్లాడారు. ఆవిడ అన్నపూర్ణ గారిని పిలిచి, అన్నపూర్ణ చూడు మన ఇంటికి ఎవరు వచ్చారు అన్న. అంటే ముందునే ఉన్నాను అంటే, ఆ సాయంత్రం ఆయన ఇవాళేంటి రోజు మన ఇంటికి వస్తూనే ఉన్నారు కదా, అంటే టీవీలో పిలిచి టిఫిన్ పెట్టారు. 2 నిమిషాలు చూసిన తర్వాత ఈవిడ కనపడ్డారు. అదే సావిత్రి వచ్చిందని పట్టుచీర తీసుకొచ్చి పళ్ళు పువ్వులు అవి ఇచ్చి అప్పుడు చెప్పింది ఈవిడ, ఇవాళ నా పుట్టినరోజు అమ్మా. సంతోషం అమ్మా, అంటే టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారు, సంసరూప్ వచ్చారు కదా అన్నారు. అంతే, అంతకుమించి ఎక్కువ మాట్లాడలా. నాకు ఆశ్చర్యం వేసింది.
ఎందుకు మాట్లాడలేదు? అప్పటికే ఈవిడ చాలా కష్టాల్లో ఉన్నారు. ఎవరు? సావిత్రి గారు. మరి అన్ని సినిమాలు కలిసి యాక్ట్ చేయడం జరిగింది. అసలు వారిద్దరూ కూడా నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు లాంటిది మాట్లాడలేదు అన్న విషయం ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే ఆశ్చర్యపోయాను. మరి ఎందుకు అనేది మనకు తెలియదు. అంటే ఈయన కొలమానాలు ఈయనకున్నాయి. నాగేశ్వరరావు గారు అయిపోయింది. తర్వాత మా స్టూడియోకి వచ్చారు. స్టూడియోకి వచ్చిన తర్వాత ఆవిడ ఇంటర్వ్యూ చేశాం. రెండు ఇంటర్వ్యూలు చేశారు. చక్కగా మాట్లాడింది. నేను చేసిన ఇంటర్వ్యూలో పాట కూడా పాడిచ్చాను. పాడింది. అసలు నేను డాన్సర్ కావాలని వచ్చానండి అంది సినిమాల్లోకి. సరే, ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆవిడ మద్రాసు వెళ్ళారు. అక్కడ అనారోగ్యానికి గురైంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తర్వాత ఇంకా కోమాలో. ఈ ఇంటర్వ్యూ జరిగే సమయం ఆవిడ చనిపోవడానికంటే ఎన్నేళ్ల ముందు అనుకోవచ్చు అండి? ఏళ్ళు ఎక్కడ తల్లి, నెలలే. నెలలే అంటే ఆవిడ కోమాలోనే ఒక 1 ఇయర్, 1.5 ఇయర్ పాటు ఉన్నారు కదా సావిత్రి గారు. ఇది అయిపోయిన తర్వాత ఉండి ఆ తర్వాత మాకు వ్యక్తిగతంగా చాలా బాధ అనిపించింది. అయ్యో, ఆ ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా చాలా చక్కగా మాట్లాడింది ఆప్యాయంగా. నేను ఆవిడని కూడా ఒక మాట అన్నాను, మీరు మూగ నటి అని మా వాళ్ళు చాలామంది చెప్పారండి. అదేంటి అంటే మరి ఏ భావాన్నైనా కళ్ళతో పలకరిస్తారు, కళ్ళతో వ్యక్తీకరిస్తారు. ఓ అలా అన్నారా అంటే అప్పుడు నేను మీరు పాట కూడా బాగా పాడతారని విన్నాను మేడం, ఓ పాట పాడతారా అంటే ఎవరు చెప్పారు అంటే మీ గురించి ఒకళ్ళు చెప్పాలా అందరు అంటే ఇప్పటికిప్పుడు పాడమంటే ఎలా ఉంది, మీ ఇష్టం, మీరు ఏది పాడినా సరే ఏదో పాడు. అంటే ఇంటర్వ్యూ చేయడానికి ఒక ఆయుధము, ప్రశ్నలు ఏం లేవు. సరే, కానీ చాలా ఆప్యాయంగా మాట్లాడింది. సో అప్పటికైతే అనారోగ్యంగా ఏం లేరు, మంచి ఆరోగ్యంగానే ఉన్నారు ఆ ఇంటర్వ్యూ టైంలో అనుకోవచ్చు. ఇంకా చిక్కిపోయారు. ఓకే, అది రీసెంట్గా వచ్చిన మహానటి సినిమా చూసారండి మీరు, ఒకసారి మళ్ళీ ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి ఉంటాయి అయితే మీకు. అంటే దీంట్లో కొంత కల్పన ఉంది. ఏది, ఏ భాగం కల్పన అంటారు? అంటే ఆవిడ జీవిత చరమాంకానికి సంబంధించినవి కొంత కల్పన. నా అందులో ఏమన్నా పర్టికులర్గా ఈ ఎపిసోడ్ అని ఏమన్నా ఉందా? అంటే మనం వ్యాఖ్యానించడం సమంజసం కాదు. అని మీరు ఈ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు ఒక్కొక్కళ్ళు స్వభావం ఒక్కొక్కలా ఉంటుంది కదా. కొంతమంది ముందు చెప్తూ ఉంటారు, ఇదిగో నా వారితో ఇంటర్వ్యూ చేస్తున్నారు జాగ్రత్త, ఇలా ఉంటారు, ఇలాంటి ప్రశ్నలు మాత్రమే అడగాలి, ఇలా ఇలా అని. అంటే మీరు వచ్చే వాళ్ళని ఎలా అంటే మంచిగా మౌల్ చేసి ఇంటర్వ్యూలు తీసుకునేవారు? అంటే అందరూ పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు, ఎవరితోటి కూడా మనం చనువు తీసుకునే అవకాశం ఉండేది కాదు. నాగేశ్వర గారితో ఇంటర్వ్యూ అన్నప్పుడు ఒకరోజు ముందు వారి స్టూడియోకి వెళ్ళి ఆయనతో మాట్లాడి, ఏంటి మీరు ఏమైనా ప్రిపేర్ అవుతారా అన్నాడు. అంటే లేదు మాస్టారు, మీరు చెప్తారు అంటే మీ ఇష్టం ఉన్నాడు అడిగేస్తే మేము మా ఇష్టం ఉన్నాడు చెప్పేయటమేనా అన్నాం. ఆయన అలాగే మాట్లాడతారు. అంటే లేదు సార్ మీరు చెప్తే సరే కానివ్వండి, నేను 10 ఇంటికి వస్తాను మీ స్టూడియోకి. అలాగే 10 ఇంటికి ఆయన ఒక్కరే డ్రైవ్ చేసుకుంటూ స్టూడియోకి వచ్చారు. అంతా స్టూడియో ఆయన కూడా 2 ఇంటర్వ్యూలు చేశాను. నేను ఒకటి చేశాను, నా సహోద్యోగి ఇంకొక ఆవిడ ఉన్నారు విజయ దుర్గ గారిని, ఆవిడ ఒకటి చేసి అయిపోయిన తర్వాత అడిగితే, ఇది ఇంటర్వ్యూలా ఎలా ఉంది, మీరు నేను కూర్చొని కబుర్లు ఆడుకున్నట్టు ఉంది అంటే నవ్వాను. నేను మా డైరెక్టర్ గారు ఉండేవారు విఠల్ గారు అని,
ఆయన ఏమో 1,000 రూపాయలు చెక్క తెచ్చిచ్చారు. చూసి ఏంటిది అన్నాడు. నాకెందుకు అన్నాడు. సరే మా ఇవ్వటం మా డ్యూటీ అండి. ఇది ఎందుకు పనికి వస్తుంది? దీంట్లో ట్యాక్సే 300 పోతుందన్న అని అలాగే మాట్లాడతాడు పెద్దానికి. సరే సార్ తీసుకో. సరే కానివ్వండి అని మళ్ళీ తీసుకోవడం అయితే తీసుకోవడం అయితే తీసుకో. సో ఇలా ఎంతో మందితోటి మంచి మంచి అనుభూతులు నిజంగా. ఆ తర్వాతి తరానికి వస్తే మనం అంటే నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు వీరి తర్వాతి తరంగా మనం మాట్లాడుకుంటే ఇంకొంచెం ముందుకి అంటే లైక్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు వీళ్ళతో ఇంటర్వ్యూలు చేయలేదమ్మా, కానీ వ్యక్తిగతంగా కలిశారు. వాళ్ళ అభిమానులు వచ్చి పట్టుకెళ్ళేవారు. చిరంజీవి గారి పుట్టినరోజుకి వరుసగా 4 సంవత్సరాలు తీసుకెళ్ళారు. ఆయన కూడా వచ్చారు. ఆయన ఏంటంటే ప్రతి పుట్టినరోజుకి కూడా ఈ వికలాంగులకి అవసరమైనటువంటి క్యాలిపర్సు, చక్రాల కుర్చీలు అవి ఇచ్చేవాళ్ళు. ఆ కార్యక్రమానికి నన్ను అధ్యక్షత వహించమని చెప్పారు. చేశాను. ఒక కార్యక్రమంలో ఒక చిన్న పాపాయికి ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇస్తున్నారు, అంటే కృత్రిమ అవయవాలు. చిన్నపిల్ల ఒక 10 ఏళ్ళు కూడా ఉండు. ఆ పాపకి అవి ఇస్తున్నప్పుడు చిరంజీవి గారి కళ్ళెం బట్టి నీళ్ళు వచ్చేస్తాయి. నాకు కూడా అంటే అక్కడ ఎవరు కూడా నటించవలసిన అవసరం లేదు. అంటే ఆ హృదయ స్పందన అది స్పష్టంగా తెలుస్తుంది. అంటే కెమెరా జూమ్ ఇన్ చేసి కళ్ళెంబడి నీళ్లు తెప్పించుకొని లేకపోతే గ్లిసరిన్ అలా ఏం లేదు. ఆ పాపం చూసి కళ్ళెంబడి నీళ్లు పెట్టుకుని బా సరే మీకు ఇంకా ఏమన్నా కావాలంటే చెప్పండి. ఇంకో పక్కన అరవింద్ గారు ఉన్నారు ఆయన. సో అలా 4 ఏళ్ళు ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. వారు 3-4 సంవత్సరాలు ఆయన పుట్టినరోజు కోసం పిలిచేవారు. వెళ్ళి దివ్యాంగులని పేరు మార్చారు తర్వాత, వికలాంగులు అనకూడదని. వారికి ఈ కృత్రిమ అవయవాలు, సైకిళ్ళు అవి ఇవ్వటం ఆ కార్యక్రమంలో పాల్గొంటాం. ఈ చిరంజీవి గారిని అంటే మీరు నుంచి చూస్తూ వస్తూ ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది అంటే ఆయన చేంజ్ ఓవర్ కావచ్చు, ఆయన ట్రాన్స్ఫర్మేషన్, ఇప్పటికీ ఆయన ఇండస్ట్రీలో 1గా మెగాస్టార్గా ఉన్నారు కదా. చేంజ్ ఏముందో అంటే నటుడిగా ఆయన్ని అసలు చేరుకునే వాళ్ళు లేరు. ఆయన అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన పోటీ ఎదుర్కొని తనదైన శైలిలో రకరకాల ప్రయోగాలు చేసుకుంటూ నేను ఆ మాట అన్నందుకే ఆయన అభిమానులు ఆ తర్వాత నన్ను పిలవటం మానేశారు. ఏ మాట అండి? వీళ్ళు ఏమన్నారంటే, సార్ ఆయన దగ్గరికి మీరు ఆయన అభిమానిగా పరిచయం చేస్తాను సార్. అయ్యా ఆయన అభిమానిగా కాదు, వ్యక్తిగా నాకు ఆయన చాలా బాగా నచ్చారు. నటుడిగా ఆయన నటన గురించి నేను కామెంట్ చేయటం ఏంటి? ప్రపంచం యావత్తు గౌరవిస్తున్నది, ప్రభుత్వం గౌరవిస్తున్నది. అంటే అప్పట్లో ఆయన రక్తనిధి పెట్టారు, ఐ బ్యాంక్ పెట్టారు, తమిళ్లో సూర్య చేస్తున్నారు ఆ పని. మన తెలుగులో చేసింది నేనే. అందులో వ్యక్తిగతంగా నేను చూశాను. ఇది కళ్ళెంబడి నీళ్లు తెచ్చుకుని ఇవి సహాయం చేయటం. అందుకని ఒక మనిషిగా అభిమానించి అభిమానిస్తున్నాను. నటుడిగా ప్రత్యేకంగా చెప్పక్కర్లే. నటుడిగా ఆయన రకరకాల ప్రయోగాలు చేశారు. కొన్ని ఫలించినయి, కొన్ని ఫలించలేదు. మాట వరుసకి రుద్రవీణ సినిమా ఉందండి, అది నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. దానికి కారణం ఏంటంటే భాగవతుల ఛారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి ఉంది,
గోదావరి జిల్లాలో. దానికి అమెరికాలో ఉన్న ఒక న్యూక్లియర్ ఫిజిసిస్ట్ అంటే అణుభౌతిక శాస్త్రవేత్త అక్కడ ఉద్యోగాన్ని వదిలేసి, మన తెలుగు ఆయనే, వదిలేసి వచ్చి ఇక్కడ పల్లెటూళ్ళలో తాగుబోతుల్ని బాగు చేయటానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. ఆయన పెట్టింది ఈ భాగవతుల చారిటబుల్ ట్రస్ట్. దాని కథ ఆధారంగా చేసుకుని రుద్రవేణి తీశారు. అయితే ఆయన గురించి ఇట్లా ఎవరైనా ఉన్నారా అని ఐక్యరాజ్య సమితికి ఇందిరాగాంధీ రాసింది ఉత్తరం. ఎవరేంటమ్మా మీ ప్రొఫెసరే ఉన్నారు, ఆయన అక్కడ ఉన్నారు చూడండి, తెరచేస్తే ఆయన ఆయన కథ ఏది పెళ్లి చేసుకోకుండా వీళ్ళు కథ బాగా తీశారు. కానీ సినిమా నడవాలి, పాటలు మటుకు బాగా ప్రఖ్యాతి పొంది సీతారామ శాస్త్రి గారు రాసిన పాట. మొత్తానికి అంటే ఆయన అంటే మిమ్మల్ని ఆయన అభిమానిగా పరిచయం చేస్తామని అభిమానులు అడగడం జరిగింది ఆ ఫంక్షన్లో, దానికి మీరు ఏకీభవించలేదు, అందుకని ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి పిలవడం. అంటే వాళ్ళకేంటంటే ఆ కార్యక్రమానికి ఆయన అభిమానులు కావాలి. నేను ఆయన అభిమానం కాదని అంటలా, మీరు అనుకునే అభిమానం కాదు, ఆయన వ్యక్తిత్వానికి అభిమానం. సికింద్రాబాద్లో అండి ఉపకార స్వీకార్ అనే ఒక హాస్పిటల్ ఉంది. అదేంటంటే ప్రత్యేకంగా మూగ చెవుడు ఈ పిల్లలకి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆ హాస్పిటల్లో చేశారు ఈయన బర్త్డే, చిరంజీవి గారి బర్త్డే. రోసయ్య గారు ముఖ్య అతిథి, నేను అధ్యక్షుడిని. ఆ కార్యక్రమానికి బ్రహ్మానందం గారు, ఉత్తేజ్, నిజానికి చిరంజీవి గారు నాన్నగారు కూడా వచ్చారు. అక్కడ చెప్పాను నేను ఏమనంటే, సార్ మనం దీపం వెలిగించే ఒత్తి వంకరగా ఉన్నా దీపం నిలువుగానే వెలుగుతుంది. వీళ్ళందరూ అలాంటి దీపాలండి, అలాంటి సేవ చేస్తున్నారు. వాళ్ళకి పోయిన అంటే ప్రొడ్యూసర్ గారు డబ్బు అనుకోండి, ఈ అంగవైకల్యం ఉన్న వాళ్ళకి కావాల్సిన క్యాలిపర్సు ఇవన్నీ ఇచ్చారు. ఆ కార్యక్రమంలో బ్రహ్మానందం గారు వీళ్ళంతా కూడా పాల్గొన్నారు, వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారు. అప్పటికి ఇంకా కళ్యాణి గారు సినిమాల్లోకి రాలా, పవన్ కళ్యాణ్. ఈ పవన్ అన్న మాట తర్వాత చేర్చారు. వాళ్ళ నాన్నగారు అన్నారండి నాతో, మరి ఆయనకి జ్యోతిష్యం తెలుసు, నమ్మకం ఉందో నాకు తెలియదు. ఆయన ఏమన్నారంటే, సార్ వీడు కాదండి, అంటే చిరంజీవిని, మా చిన్న అబ్బాయి వస్తున్నాడు, వాడు వస్తే మొత్తం ఇండస్ట్రీని ఊపేస్తాడు. అప్పటికి ఇంకా రాలేదు, ఇది వాళ్ళ నాన్నగారు అన్నమాట. అదే నా నోటి వాక్ ఫలించింది. ఆ కార్యక్రమంలో ఆ పిల్లలకి ఇవిస్తున్నారు, ఇది ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్, కృత్రిమ అవయవాలు అవి. అంటే నేను తర్వాత వ్యాఖ్యానం చేశాను, నేనేమన్నానంటే చిరంజీవి గారు కావాలనుకుంటే ఆయన పుట్టినరోజుని స్విట్జర్లాండ్లో అయినా జరుపుకోగలరు, కానీ మీకోసమే ఆయన ఇక్కడికి వచ్చారు. నిజంగానే అంత, ఆయన అశ్విని దత్ గారు నిర్మాతగా ఆయన ఎదురు సినిమా చేస్తున్నారు, ఆ ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. అంటే ఆయన సహృదయతను మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయనే అంటూ ఉంటారు, అసలు నేను ఇండస్ట్రీకి వద్దామని నేను అనుకోలేదు ఇది అని. కానీ అంటే వారి తండ్రి గారు అలా చెప్పడం నిజంగా ఒక ఆశ్చర్యభరితమైన విషయం.
ఆయనే పలు సందర్భాల్లో చెప్తూ ఉంటారు అసలు నాకు అంటే నాకు తర్వాత తెలిసింది ఏంటంటే మనవాడు ఇంటర్ ఫెయిల్ అయ్యి అవి తిరుగుతుంటే వీళ్ళు అన్నయ్య తీసుకొచ్చి అరే నువ్వు ఇండస్ట్రీలో ఏదో ఒకటి చెయ్యమని చెప్పి అలా జాయిన్ చేసి తర్వాత ఆయన ఇండస్ట్రీలో తనకంటూ ఒక శైలి ఏర్పరచుకుని ఇది ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆయన ఒక పార్టీ అధినేత అయ్యి ఇవి కాలక్రమేణా అనేక మార్పులు వస్తాయి. ఈ మధ్యలో ప్రజారాజ్యం పెట్టి దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి ఇవన్నీ రకరకాల రాజకీయాలు. కానీ వీటన్నిటిలో కూడా మెచ్చుకోదగింది ఏంటంటే ఎక్కడ కూడా చిరంజీవి గారు తన అద్దు మీరి మాట్లాడలేదు. మీకు గుర్తుందో లేదో అండి, తూర్పుగోదావరి జిల్లాలో మదర్ తెరసా విగ్రహం పెట్టారు, దాన్ని ఆవిష్కరించడానికి చిరంజీవి గారు వెళ్ళలేకపోయారు. అంతమంది జనం ఆపేశారు, ఆయన చివరికి వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ అది అలాంటి మనిషిని కాంగ్రెస్లో చేరిన తర్వాత ఆయన వెళ్తుంటే కోడిగుడ్లు వేశారు. ఎందుకు వేశారు అంటే అది ఇంత రాజకీయం. తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరిపోయారు, ఆయన ఇప్పటికీ కాంగ్రెస్లోనే ఉన్నారుగా. ఆయనకి పద్మభూషణ్ ఇచ్చారు, అవి చేశారు. ఇవన్నీ రాజకీయాల్లో అంటే ఆయనకి నాణ్యత లేదా సామర్థ్యం లేదా అంటే అవన్నీ అర్థం లేని మాట, అన్నీ ఉన్నాయి. ఇవాళకి ఆయన సినిమా నడుస్తుంది. చెప్పినట్టు ఇద్దరు కూడా ఒక భిన్న ధృవాల లాగా, అంటే చిరంజీవి గారు ఎంత సెటిల్గా ఉంటారో పవన్ కళ్యాణ్ గారు అంత ఆవేశంగా మాట్లాడుతూ ఉంటారు. నిజం. సరే, ఒకసారి మళ్ళీ ఈ న్యూస్ రీడింగ్ దగ్గరకు వచ్చేస్తే ఇప్పుడు ఆ శైలి మొత్తం మారింది. అంటే ఇంత కొత్త కొత్త ఏమంటారు కొత్త కొత్త శైలులు మనం చూస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా తెలంగాణ స్లాంగ్లో న్యూస్ ప్రజెంట్ చేయడం కావచ్చు, అలాగే మనకి హిట్ అయిన కొన్ని ప్రోగ్రామ్లు కూడా ఉన్నాయి, లైక్ తీన్ మార్ వార్తలు, బితిర్ సత్తి అండ్ సావిత్రి కాంబినేషన్లో ఆ ప్రోగ్రామ్, అంటే దాన్ని ఫన్ జోడిస్తూ ఆ తెలంగాణ శైలిలో చదువుతూ అంటే ఆ యాసకి ఒక ప్రాముఖ్యత కల్పించాలి అని. ఇటీవల కాలంలో జరిగిన మార్పు ఏంటంటే వాళ్ళిద్దరు కూడా వార్తలను వదిలేశారు ఇప్పుడు, అంటే వాళ్ళకి వేరే అవకాశాలు వచ్చాయి, వేరే ఛానల్స్కి వెళ్ళిపోయారు. అంటే గతానికి ఇప్పటికీ ఉన్న ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు ఏంటంటే ఎవరు కూడా ఏ ఛానల్ని ఎక్కువ కాలం అంటి పెట్టుకొని ఉండట్లేదు, మారిపోతారు. అంటే వాళ్ళ లక్ష్యాలు వాళ్ళ ఉపయోగాలు వేరే ఉండొచ్చు, కాదనే అంటే మీరు నన్ను కూడా అడగచ్చు మీరు దూరదర్శనం ఎందుకు మారలేదని, ఎవడ అవకాశం ఇవ్వలేదేమో, లేదా వ్యక్తిగతంగా నాకు అవకాశాలు రాలేదేమో, వచ్చినా వెళ్ళలేదేమో, వీటిలో ఏది కరెక్టు, వచ్చినా రాలేదు వచ్చినా వెళ్ళలేదు. ఎందుకంటే అప్పటికే నా వయసు 35-40 దగ్గరకు వస్తాను, ఇది 1990కి. 90 తర్వాత కదా ఈ వివిధ ఛానల్స్ అన్నీ వచ్చినాయి, అప్పటికే నాకు 40లు దాట. నిజంగా మీకు రాలేదంటారా? అంటే తర్వాత అయినా సరే ఆఫర్లు నాకు తెలిసి వచ్చి ఉండాలి అని నేను అనుకుంటున్నాను. అంటే ఎవరు సీరియస్గా పిలవలేదండి, ఎందుకంటే వాళ్ళకి నాలాంటి వాళ్ళు కాదు కావాల్సింది, అమ్మాయిలు కావాలి. వార్తలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఎలా చదివినా కాస్త కరుముకు తీరు బాగున్న ఆడపిల్లలు అయితే బాగుంటుంది. ఇప్పటికి కూడా ఛానల్స్లో చూడండి ఎక్కువ మంది ఆడపిల్లలే ఉంటారు. మీరు ఈ టైప్ ఆఫ్, అంటే మనం ఇందాక తిన్మార్ వార్తల గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మీకు నచ్చుతున్నాయా ఇప్పుడు? అప్పుడే నచ్చలేదు, ఇప్పుడే నచ్చుతుంది. వీటిలో వార్తలే ఉంటాయి, వార్తలు కాదు కదా, అదొక విధమైన యాస వ్యాఖ్యానం. ఆ యాసని ఆధారం చేసుకుని వాడు ప్రాముఖ్యతను సంతరించుకోవడం అది.
అంతకుముందు టీవీ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఇప్పటికి కూడా ఈ 2019లో స్టార్ హీరోల దగ్గర నుంచి అంటే చిరంజీవి గారు, నాగార్జున గారు వీరు కూడా ఇప్పుడు బుల్లితెర మీదకి వచ్చి షోలు చేయడం జరుగుతూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు అంటే టీవీ అసలు ఎలా విస్ఫోటనం చెందింది, అప్పుడు మీకు ఏమన్నా అనుకున్నారా అంటే టీవీ ఇంతగా అంటే డెవలప్ అవుతుంది, ఇంత ప్రాముఖ్యతని సంతరించుకుంటుంది అని? నేను మీతో ఇందాక అన్నాను చూసారా, నాగేశ్వర గారితో ఇంటర్వ్యూ చేసామని. ఆ ఇంటర్వ్యూలో ఒక అంశం ఇదే నేను అన్నది ఏంటంటే, సార్ భవిష్యత్తులో టీవీ సినిమాని మించి ప్రాముఖ్యత పొందుతుంది అని ఆయన ఒప్పుకోల. అంటే ఆయనేమో సినిమా మనిషి, నేనేమో టీవీ వాడిని, అంటే ఆయన ముందు నేను చిన్నవాడిని. సార్ టీవీ ప్రాముఖ్యత పొంది ఎంత చెందినా కూడా ఆయన అప్పటికే అమెరికా అవి తిరిగి వచ్చారు, సినిమాని ఎవడో బీట్ చేయలేడండి. ఇద్దరము కరెక్టే, అంటే ఇవాళ టీవీ వ్యాప్తి చెందింది. ఎలా చెందింది? సినిమాని ఆధారం చేసుకుని చెంది. ఇవాళ కూడా ఇన్ని ఛానల్స్ వచ్చినాయి, ఏ ఛానల్ కూడా సినిమా లేకుండా బతకట్లేదు. సినిమా పాటలు, సినిమా వాళ్ళ కథలు, సినిమా తీసే విధానాలు అవి చూపిస్తూనే ఈ ఛానల్స్ బతుకుతారు. ఇవాళ ఇన్ని రకాల యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి, వీటన్నిట్లో కూడా సినిమా ప్రస్తావన లేకుండా ఉండదు. అన్నిట్లో కూడా సినిమా గురించి ప్రస్తావన ఉంటుంది, అంటే ఈ రెండు మిళితమైపోయింది. ఇవాళ ఏమైంది, సినిమా బతకటానికి టీవీని ఒక మాధ్యమం కింద వాడుతున్నారు. సినిమా వచ్చే ముందు, వస్తున్నప్పుడు, వచ్చిన తర్వాత, అంటే ఇంకా రెండు కూడా దేని అవసరానికంటే రెండు కూడా ఒక మంచి కాంబినేషన్ లాగా, అంటే ఇది దీని ఉపయోగాలు దీనికి, వీళ్ళ ఉపయోగాలు వాళ్ళకి. వాళ్ళ టీవీ సినిమా మాధ్యమం అయిపోయింది. సినిమా వస్తుంది అనుకోండి, దాని ముందు ప్రీ రిలీజ్ అంటాడు, ఆడియో రిలీజ్ అంటారు, వస్తున్నప్పుడు వాళ్ళ ఇంటర్వ్యూలు అంటారు. సినిమా రిలీజ్ అవ్వంగానే విజయం అంటారు, అది ఇంకా పూర్తిగా అందరూ చూడరు, చూడకముందే విజయోత్సవ సభ, తర్వాత ఈ వాటి తారల ప్రయాణాలు, వీటన్నిటికీ ఏది ఉపయోగపడుతుంది? టీవీని కదా, టీవీ, యూట్యూబ్. అంటే మనం యూట్యూబ్ అంటున్నాం, అది టీవీనే, దాన్ని వాళ్ళు వాడుతున్నారు. ఎప్పటిదాకా వాడతారు? వాళ్ళకి కావలసిన వ్యాపారం జరిగేదాకా, తర్వాత అంటే. టీవీలో ఇప్పుడు మీరు అంటే ఇప్పటికీ మీరు బాగా చూసే షో ఏదన్నా ఉందా, అంటే మీకు నచ్చిన ప్రత్యేకంగా ఏది లేదు? ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి ఇక్కడ రియాలిటీ షోలు కూడా స్టార్ట్ అయిపోయాయి, రీసెంట్గానే కాదు కొన్ని కొన్నేళ్ల ముందు నుంచి రియాలిటీ షోలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రముఖంగా అందరి నోట్లో నానుతున్న వినిపిస్తున్న పేరంటే బిగ్ బాస్ అని చెప్పుకోవచ్చు. నేను దాని గురించి ఏమైనా ఎప్పుడైనా చూడడం జరిగిందా మీరు ఏమైనా ఎపిసోడ్లు? బాధేస్తుందమ్మా, అంటే దాంట్లో షో ఏముంది? కొన్నాళ్ళ క్రితం అంటే అటు హిందీలో ఇటు తెలుగులో మీలో కోటేశ్వరుడు కొంచెం ఉపయోగపడేది. ఎలా అంటారు, నాలెడ్జ్, దానికోసం ప్రత్యేకంగా పుస్తకాలు, గైడ్లు రూపొందించారు. ఇది అమితాబ్ బచ్చన్ గారు కౌన్ బనేగా గారు చూస్తున్నప్పుడు. తర్వాత మీరు ఎవరు కోటేశ్వరుడు, అది కూడా పల్సన అయిపోయింది, తర్వాత ఆపేశారు. మన నాగార్జున గారు చేశారు, తర్వాత చిరంజీవి గారు చేశారు. బిగ్ బాస్ కూడా దాని కాన్సెప్టే అసలు ఇక్కడిది కాదు, హాలీవుడ్ బిగ్ బ్రదర్ నుంచి వచ్చింది. అక్కడ అన్ని అక్కడివి. ఇది ఎలా ఉంటుందంటే, పక్కింటి నుంచి మనం కందిపప్పు తెచ్చుకున్నాం అనుకోండి మన ఇంట్లో అయిపోయి, దాంతోపాటు ఆ పప్పులో కొన్ని రాళ్ళు నలకలు వస్తాయి, మనకి మటుకు నలకలు ఎక్కువ వచ్చినాయి, పప్పు తక్కువ,
కాన్సెప్ట్స్ అన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. సార్ అసలు ఈ షో పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే అసలు బిగ్ బాస్ షో పట్ల దానివల్ల ఉపయోగం ఏంటి? ఒక ఇంట్లో ఒక 15 మందిని పెట్టి వాళ్ళ ప్రవర్తన ఏంటి అంటారు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేస్తారు, దానివల్ల ఎవరికి ఉపయోగం? ఆడవాళ్ళు వీళ్ళు విచ్చలవిడిగా మాట్లాడుకోవటం, చూస్తున్న వాడికి ఏంటి ప్రయోజనం? ఏదో ఎలిమినేట్ చేస్తున్నావు అంటారు. ఎలిమినేట్ అంతా అయిపోయిన తర్వాత ఫలానాడు గెలిచాడు, వాడికి 50 లక్షలు ఇస్తున్నావు అంటారు. ప్రేక్షకుడికి ఏంటి ఉపయోగం? ఏముంటు ప్రేక్షకుడి కోణం నుంచి చూస్తే అది. దీనికి బదులు మాలో ఎవరు కోటీశ్వరుడు ఉపయోగపడింది, ప్రతి వాళ్ళు కొంచెం ఆలోచింపజేసింది కొన్ని ప్రశ్నల్ని. అది మన కౌన్మన్యగా కరుడిపతి ఇప్పటికీ మీరు టీవీ చూస్తూ ఉంటే కొన్ని న్యూస్ ఛానళ్ళు కావచ్చు ఏదన్నా, అసలు ఆ న్యూస్ వాళ్ళు ప్రజెంట్ చేసే విధానం గురించి మాట్లాడుకుంటే అంటే మీకు నచ్చని విషయాలు ఏంటి? చాలా ఉన్నాయి. వాళ్ళ పరువు ఎందుకు పరిగెడతారు? ఇప్పుడు ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క గమ్మత్తైనటువంటి లక్ష్యం పెట్టుకుంది, ఏదో 30 సెకండ్లలో 40 అంశాలు అయితే 30 నిమిషాల్లో ఎందుకు? ఏంటి ఆ పరిగి ఎందుకు? అంటే ఏదో ఒక వంకన ఆడియన్స్ని కట్టేయాలి, అందులో ఏముండదు. ఫలానా ఆవిడ ఫలానా వాడిని తిట్టింది, ఫలానా ఆవిడ ఫలానా వాడిని కొట్టింది, ఇందులో వార్త ఉంది. అది అట్లా ఉంటుంది. అలానే బ్రేకింగ్ న్యూస్ అబ్బా రోజు దాంట్లో ఒక పదం మర్చిపోయారు, అది బ్రేకింగ్ హెడ్. ఆ హెడ్ ముందు పెడితే హెడ్ బ్రేకింగ్ న్యూస్, దాని బ్రేకింగ్ ఏముండదు. మీరు కొన్ని ఛానల్స్ చూడండి, వాడు బ్రేకింగ్ న్యూస్ అని ఇస్తాడు, 5 నిమిషాల తర్వాత అదే న్యూస్ మళ్ళీ చూపిస్తాడు. అలా అంటే ఒకటి తల్లి, వీటన్నిటి వల్ల మాధ్యమం యొక్క విలువ పోతుంది, పోయింది. నోబడీ టేక్స్ ఇట్ సీరియస్లీ. సార్ మీ ప్రీవియస్ ఇంటర్వ్యూలలో అంటే మీరు, నేను అది ఇంటర్వ్యూ మొదటి నుంచి ఇప్పటిదాకా అడగలేదు, మీరు న్యూస్ చదివే విధానం మీరు అప్పటివి మీకు గుర్తున్న న్యూస్ అవి మీరు మీ స్టైల్లో చదివింది చూసాము, ఇప్పుడున్న లేటెస్ట్ న్యూస్ లేదన్నా మీ నోట్ నుంచి మీరైతే ఎలా చెప్తారో వినాలని ఉందండి, అప్పటి న్యూస్లు కాకుండా. దానికి ఏమైనా ఉండాలి కదా, అంటే ఆ న్యూస్ చదవటానికి ఐటమ్. అంటే ఈ మధ్యకాలంలో మీరు మీకు బాగా గుర్తున్న విషయం కావచ్చు న్యూస్ అంటే, ఈ రాజ్యాంగ అధికరణం ఉంది 370, దాన్ని రద్దు చేశారు, కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆ రద్దు చేసిన రోజున పార్లమెంటు ముందు రాజ్యసభలో ప్రవేశపెట్టి అక్కడ దాన్ని ఆమోదింపజేసి తర్వాత లోక్సభలో అంటే అడ్డు రాకుండా, అది వాళ్ళు చేసినటువంటి రాజకీయ తంత్రం. దానివల్ల ఉపయోగం వీళ్ళు అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ చెప్పేది ఏంటంటే, ఒకనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్కి అన్నటువంటి కళ ఇది, యావత్ భారతదేశము ఒకటే, 500 పైగా ఉన్నటువంటి సంస్థానాలన్నీ కూడా భారతదేశంలో విలీనమయ్యాయి అన్నది ఇవాళ పూర్తయింది అని. కొన్ని ప్రతిపక్షాలు ఏమన్నాయి, ఇది ఉద్రితకు దారితీస్తుంది, కాశ్మీర్ని 2-3 ముక్కలుగా విడగొట్టారు, లడఖ్ జమ్మూ కాశ్మీర్ కింద.
ఇది ఆ ప్రాంతంలో ఉధృతకు దారితీస్తుంది. అక్కడ త్వరగా శాంతి భద్రత నెలకొనవు. మీరు బలవంతంగా సైన్యాన్ని పెట్టి శాంతిగా ఉందని అంటున్నారు. ఓకే నైస్ అండి. అండ్ అలానే ఇప్పటికి న్యూస్ ఛానళ్ళు మనం చూసుకుంటే ఒక్కొక్క అంటే అన్నీ అని కాకపోయినా కొన్ని న్యూస్ ఛానళ్ళు కొన్ని పార్టీలకి సపోర్ట్గా న్యూస్ని మనం చూస్తున్నాం. అంటే ప్రేక్షకుడికి ఒక సరైన వార్త ఎలా చేరువవుతుందంటారు ఇలా ఉన్న తరుణంలో? అంటే వాడు అన్ని ఛానల్స్ చూడాలి ఏ సరైన వార్తని తెలుసుకోవడానికి. సరైంది రా కష్టం. అంటే ఒక్కొక్క ఛానలు ఒక్కొక్క దృక్పథంతో అందిస్తుంది. ఎందుకంటే దాని రాజకీయ నేపథ్యం తెలుస్తూనే ఉంటుంది కదా. చిన్నంశం కానీ పెద్ద అంశం కానీ దాని దృక్పథం మారుతుంటుంది. సో ఫైనల్లీ సార్ ఇప్పుడు టీవీ వచ్చింది, ఇప్పటికీ అది ఉంది. దాని తర్వాత ఇప్పుడిప్పుడు మెల్లగా అఫ్కోర్స్ టీవీ చూసే వాళ్ళతో పాటు ఈ మొబైల్ ఫోన్లో చూసే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. చాలా ఫ్యూచర్ ఏంటి అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఒకసారి మనం ఆలోచిస్తే మీ బుర్రకు తట్టే ఆలోచన ఏంటి? ఫ్యూచర్ ఏంటి, ఇంకెలా ఉండబోతుంది, ఎలా రెవల్యూషనరీ థాట్స్ ఇంకా రాబోతున్నాయి, ఎలాంటి ఇన్వెంటరీ థింగ్స్ రాబోతున్నాయి అంటారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, కృత్రిమ మేధస్సు. దానివల్ల అంటే నా ఊహ, ఇవాళ సెప్టెంబరు మొదటి వారంలో ఉన్నాం, సెప్టెంబర్ రెండో వారానికి భారతీయ అంతరిక్ష శాస్త్రజ్ఞుల మేధస్సు వల్ల చంద్రుడి మీద మనం స్వయంగా రూపొందించిన ల్యాండ్ ఓవరు అక్కడ అడుగు పెడుతుంది. ఇది మనం సాధించింది. అలాగే మనమే సాధించిన కృత్రిమ మేధస్సు వల్ల ఎటువంటి సాంకేతిక పరికరము చేతిలో లేకుండా మీరు అవతల మనిషితో మాట్లాడే సందర్భం రావచ్చు. ఇప్పుడు మా అబ్బాయిలు ఉన్నారమ్మా, మాకిద్దరు అబ్బాయిలు, వాళ్ళిద్దరూ ఇక్కడ లేరు, ఐఐటీలు చదువుకున్నారు, అమెరికాలో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడాలి అంటే ఇవాళ కనీసం ఒక స్మార్ట్ ఫోన్ అవసరం. ఇందాకే మీరు చూసారు. నా ఊహ ఏంటంటే రేపొద్దున దీని అవసరం కూడా ఉండదు. నా చుట్టూ అంటే నేనేదో భ్రమలో మాట్లాడుతున్నాను అని కాదు, ఆ టెక్నికాలిటీస్ పెరిగి నేను కొన్ని విన్యాసాలు చేస్తే అంటే సాంకేతికంగా మా వాడితో నేను ఇక్కడి నుంచే మాట్లాడచ్చు ఎటువంటి పరికరం లేకుండా. సో ఫ్యూచర్లో అలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ. దానివల్ల మంచి జరగచ్చు, రెండోది నేను ఆను, ఎందుకంటే మంచే జరగాలని నా కోరిక. అంటే ఇది గతంలో కూడా జరిగి ఉండొచ్చు. మొత్తానికి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఆనాటి విషయాలు, జ్ఞాపకాలు, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది టెక్నాలజీ, ఇలాంటి విషయాలన్నీ కూడా మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. శాంతి స్వరూప్.